సస్పెన్స్ తొలగింది టీడీపీకి వంశీ రాజీనామా కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు ఈ సందర్భంగా లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు మీ నేతృత్వంలో ప్రజాప్రతినిధిగా పనిచేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు శాసనసభ్యుడిగా విజయవంతంగా పదవీకాలం పూర్తి చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను అయితే నా అనుచరులు మద్దతుదారులు స్థానిక వైకాపా నాయకులు కొందరు ప్రభుత్వ అధికారుల వైఖరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయం నా దృష్టికి వచ్చింది అయితే వారి ఇబ్బందులను తొలగించేందుకు వేరే వాళ్లతో చేతులు కలిపే అవకాశం ఉన్నా నా మనస్సాక్షి అందుకు అంగీకరించడం లేదు అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుదామని నిర్ణయించుకున్నా అనవసర శత్రుత్వం వద్దనుకుని ఈ నిర్ణయం తీసుకున్నా అందుకే పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా అని ఆ లేఖలో పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ ఎమ్మెల్యే వంశీ చంద్రబాబుకు లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది వైకాపా నేతలు ప్రభుత్వ ఉద్యోగాల వేధింపుల నుంచి తన అనుచరులను కాపాడుకునేందుకు రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వంశీ ప్రకటించడం రాజకీయ చర్చకు దారితీసింది ఇటీవల రాష్ట్ర మంత్రులు కొడాలి నాని పేర్ని నానితో కలిసి వంశీ తాడేపల్లలోని సీఎం నివాసంలో జగన్ను కలిశారు దీంతో వంశీ వైకాపాలో చేరుతున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు వైకాపా శ్రేణులు చెప్పినట్లుగానే వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు కానీ వైకాపా నేతలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు చేయడం కొత్త చర్చకు తెరలేపింది వంశీకి వైకాపాలో చేరే ఉద్దేశం ఉంటే వైకాపా నేతలు ప్రభుత్వ ఉద్యోగులపై ఎందుకు ఆరోపణలు చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి వంశీ జగన్తో సమావేశమైన రోజు ఉదయం భాజపా ఎంపీ సుజనా చౌదరితోనూ భేటీ అయ్యారు గుంటూరులో సుజనాను కలిసిన వంశీ ఒంగోలు వరకు ఆయనతో పాటు ఒకే కార్లో వెళ్లి తాజా రాజకీయాలపై చర్చించారు దీనికి తోడు వంశీ వైకాపాలోకి రావడాన్ని గన్నవరం నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వైకాపా శ్రేణులు కూడా వంశీ రాకపాయ గుర్రుగా ఉన్నారు ఈ నేపథ్యంలో వంశీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారా లేక వైకాపాలోనే చేరతారా కమలం వైపు చూస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది తన రాజకీయ భవిష్యత్తుపై వంశీ స్పష్టమైన ప్రకటన చేస్తేనే ఈ గందరగోళానికి తెరపడే అవకాశం ఉంది